వర్గం ఇన్ఛార్జ్ గారైన తిప్పే సోమన్న గారికి ఇక్కడికి ఇచ్చేసిన మన తెలుగుదేశం మాజీ జడ్పీ డీసీలు ఎంపీలు మండల కన్వీనర్లు అదేవిధంగా వివిధ హోదాల్లో ఉండే నాయకులకు మా మహిళా సోదరిమణులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు 20 రోజులు పూర్తి అయిపోతా ఉంది. 20 రోజుల నుంచి ఎక్కడ చూసినా అందరూ నిరాహార దీక్షలు, ర్యాలీలు, క్యాండిల్ ప్రదర్శనలు, అదేవిధంగా టెంపుల్స్ వెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు, ప్రతి ఒక్కరి ఎవరికి తోసినంత అన్ని కూడా కార్యక్రమాలు. మన చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు కలిగిన ముత్యంగా బయటికి రావాలనే ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాలను ప్రతి ఒక్కటి కూడా పాల్గొనేందుకు ప్రత్యేకంగా చంద్రబాబు మీకందరికి పేరు పేరున కూడా నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా మనం గట్టిగా సంఘీభావం కూడా చంద్రన్నకి ధైర్యంగా ఉండాలని అందరూ సంఘీభావం కూడా మనం తెలియజేసింది కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మన వడసిర నియోజకవర్గం కల్లమరి గ్రామంలో వీరకేతమ్మ దేవస్థానంలో మన అన్న తిప్పేశం అన్న గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆరోగ్యంగా ఉండి తొందరగా బయటికి రావాలని భారీ ఎత్తున మహిళా సోదరి మండల గారి అందరినీ కూడా దేవస్థానంలో ఇక్కడ పిలిపించి మన హోమం కూడా చేయించారు. కారాగార బంధ విముక్తి యోగం ఈ కార్యక్రమం చాలా సార్ కూడా అక్కడ లోపలున్న ఆరోగ్యంగా ఉంటూ మళ్ళీ బయటికి రావాలని అన్నగారు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు యాగం చేసిన ప్రత్యేకంగా తిప్పేశం అన్నగారు కూడా నేను మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం, అన్ని కూడా దీక్షలు ఇవన్నీ కూడా మనం చేస్తా ఉంటాం. సార్ గురించి, ఆ కుటుంబం గురించి, లోకేష్ బాబు గారి ఫ్యామిలీ గురించి ఈ రోజు ఇంతమంది మహిళలు మన లీడర్లు అందరి మధ్యలో దేవ అమ్మవారి దగ్గర యాగం చేయడం అనేది చాలా గొప్ప ఆలోచన, గొప్ప మనసుతో ఈ రోజు కూడా చేశారు. కాబట్టి మనందరికీ ఒక నమ్మకం, మన అన్న చంద్రబాబు నాయుడు గారు త్వరగా ఆయన ఏమైతే అనుకున్నారో దాని ప్రకారమే కలిగిన ముత్యంగానే బయటకు వస్తారని ఒక నమ్మకం మనందరిలో కూడా ఈ రోజు కలిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మన సార్ ఒక రకంగా లోపలుంటే నేను కూడా మనని రాజమండ్రికి కూడా వెళ్ళాం. రాజమండ్రికి వెళ్ళినప్పుడు మేడం గారిని అదే విధంగా వాళ్ళ కోడల్ని చూస్తే నాకే చాలా బాధ వేసింది. ఎప్పుడో కూడా వాళ్ళ రాజకీయాలు పట్టించుకునే మహిళలు అయితే కావు. ఏదైనా ఉండే సార్కి ఎనుకొని సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంతో మందికి సేవ చేసేవాళ్ళు, వాళ్ళ ట్రస్ట్ తరఫున చాలా మంది ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు, ఎంతో ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో కూడా పిల్లల్ని చదివించే కుటుంబం నారా కుటుంబం, ఎన్టీఆర్ మన నందమూరి కుటుంబం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మన సార్ ని లోపల పెట్టిన తర్వాత సార్ తప్ప చేయలేదు, తప్ప చేయకపోయినా చేసాక సృష్టించి ఒక దొంగ సీఎం ఈ రోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారిని. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా కేసు తప్పని కేసు పెట్టి లోపల పంపించాలని ఆలోచనతోనే మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పని కేసులు పెట్టి ఈ రోజు లోపల పంపించడం మీకందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ సార్ ఈ రోజు రేపు వస్తారని కూడా మనం అనుకుంటున్నాం. బెయిల్ వేసిందే ఆ రోజే వచ్చిందో మీకందరికీ కూడా అనుకో అంటారు సార్, ఇంకా బెయిల్ మీకు రాలేదు, ఎందుకు రాలేదు ఈ రోజు అని మీరు కూడా బాధపడతా ఉంటాం మనం అందరం కూడా నాతో పాటు. కానీ సార్ బెయిల్ చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, తప్ప చేయకపోయిన తప్ప చేశాక సృష్టించి నన్ను లోపలికి పెట్టారు కాబట్టి నేను బెయిల్ మీద రాను, నాకు ఈ కేసు ఎటువంటి సంబంధం లేదనే దాని మీదే ఆయన గట్టిగా కూర్చున్నారు కాబట్టి ఈ రోజు ఇందులో లేదని చెప్తున్నాం. ఆయన ఏదైతే అనుకున్నారో అది తప్పకుండా అది సాధిస్తారని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కూడా సార్ చదువుకున్నందరికీ ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. ఈరోజు హైదరాబాద్ లో ఐటీ సంబంధించిన వాళ్ళందరూ రోడ్ ఎక్కుతున్న ఉద్యోగస్తులు అంటే అది చంద్రబాబు నాయుడు గారి కారణం. చంద్రబాబు నాయుడు గారితో కృతజ్ఞత భావంతో ఉండాలని ఆలోచించనే సార్
కొన్ని ఉద్యోగస్తులందరూ రోడ్లపై కూడా వస్తున్నారు. దానికై మన సారు ఏ రోజు తప్పు చేయరనేది నిన్న మేడం మీటింగ్ లో కూడా చెప్పింది కూడా జరిగింది. మనకు కూడా ఒక నమ్మకం, 45 సంవత్సరాలు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తప్పు చేయని కేవలం 371 కోట్లు సార్ తీసుకుంటారా? ఎంత దుర్మార్గంగా వైఎస్ఆర్ జగన్ రెడ్డి చేశారు ఒక్కసారి కూడా మేము కూడా ఆలోచించాలని ప్రత్యేకంగా మీకు అందరికీ గుర్తుచేస్తున్నాం. ఈ రోజు మేము ఎవరైతే మాట్లాడామో ఆ మాటలన్నీ మీరు కూడా పబ్లిక్ లో కూడా తీసుకెళ్లి అందరికీ కూడా చెప్పాల. అమ్మా ఆ రోజు అసెంబ్లీలో మన మేడం గారు ఎంత ఎన్ని రకాలుగా మాట్లాడినారు. ఒక మహిళని కించపరిచి ఎవరికి పుట్టారా బిడ్డ అనే విషయం ఒక సైకో మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం ఏ మహిళకైనా ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు కూడా అది తట్టుకున్నారు, అది చెప్పిన ఆయన ఏచారు బాగుపడ్డారు. అదే మన లాంటి అయితే ఏమో రాజకీయాలు అయితే ఏమొద్దు లోపల మన ఇంట్లో మనం ఉంచుతామని మనం అనుకునే వాళ్ళం. కానీ సార్ అది అనుకోలేదు. నేను ఈ రోజు సైలెంట్ అయిపోయి బాధపడి ఇంట్లో ఉంచుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమైనా ఇబ్బంది పెడతారు. ఇప్పటికే రాష్ట్రం అంతా పాడైపోయింది, దాదాపు 20 సంవత్సరాలకి ఎంత తీసుకుపోయారు. మళ్ళీ ఈ రోజు నేను ఎనకలగేశానంటే ఈ రాష్ట్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మనందరి కోసం ఆయన కుటుంబ సభ్యులు మహిళల భార్య అన్నా కూడా అది దిగమిగపోలే మనందరి కోసమే కష్టపడి ఆ రోజు ఈ రోజు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుండాలన్నా మన మహిళలు బాగుండాలన్నా మన యువత బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా రైతాంగం బాగుండాలన్నా చదువుకునే పిల్లలకు ఉద్యోగ అవకాశం కలగాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలన్నా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉండి ఉంటేనే ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని కుటుంబం కూడా లెక్క చేయకుండా మనందరి కోసమే దాదాపు ఆయన కష్టపడి పనిచేసే నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు. అందుకనే 2024లో సారు వస్తారు బయటికి, ఎవరు భయపడకండి, బాబు కోసం
¡Gracias!